ఏవేలు ప్రవక్త ఇక్కడ ఒక గొప్ప ప్రవచనాన్ని ప్రవచిస్తాడు. ఏంటంటే ఇదిగో దేవుని మందిరం నుంచి ఒక నది బయలుదేరి అది వెళుతూ 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 క్షితిములోయను తడుపుతా ఉంది. ఇదే నది గురించి యెహెజ్కేల్ గ్రంథంలో కూడా ప్రవచిస్తాడు. యెహెజ్కేల్ గ్రంథం 47వ అధ్యాయము మొదటి వచనం, అతడు మందిరపు గుమ్మమునకు తోడుకొని వచ్చెను, మందిరము నేను చూడగా మందిరపు గడప క్రింద నుంచి నీళ్లు ఉబికి తూర్పుగా పారుచుండెను. హల్లెలూయా. ఇక్కడ ఏవేలు భక్తుడు ప్రవచిస్తున్నాడు, దేవుని మందిరం నుంచి ఒక నది బయలుదేరింది. అలాగే యెహెజ్కేల్ గ్రంథంలో కూడా దేవుని మందిరం యొక్క గడప క్రింద నుంచి ఒక నది బయలుదేరింది. అసలు ఏంటి ఈ నది? ఈ నది బయలుదేరి ఎక్కడికి వెళుతుంది? ఈ నదిలో ఉన్న శక్తి ఏంటి అని అంటే, యెహెజ్కేల్ గ్రంథం 47వ అధ్యాయం మొత్తంలో మీరు చదువుతుంటే, ఇదిగో ఈ నది పారుతూ 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 వెళుతూ ఉంటే ఈ నది ఏ ప్రాంతములైతే తాకుతూ ఉందో అక్కడ ఎండిపోయిన ప్రతీదీ కూడా చిగురింపబడుతూ ఉంది. ఈ నది ఎక్కడైతే తాకుతూ ఉందో ఏటా ఒక్క కాపు మాత్రమే కాసే ప్రతి పంట కూడా ఏటా 12 కాపులు ఇస్తుంది. ఈ నది ఎక్కడెక్కడైతే ప్రవహిస్తుందో, ఎక్కడైతే నాశనం అయిపోయి చిగురు లేని ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతం అంతయు కూడా చిగురించబడుతుంది. నాశనమైపోయిన ప్రతిదీ కూడా చిగురించబడి జీవాన్ని పొందుకుంటుంది. ఇంత శక్తివంతమైన నది ప్రవహించి 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 ఎక్కడికి వెళుతుందో తెలుసా? ఇదిగో అది ప్రవహిస్తూ ప్రవహిస్తూ సముద్రంలో కలవటానికి వెళుతుంది. సముద్రంలో కలిస్తే ఏమైందో తెలుసా? అంత పెద్ద సముద్రంలో ఇది కలవగానే సముద్రపు నీరు తాగటానికి ఉపయోగకరంగా ఉంటుందా? ఉండదు కదా, ఉప్పగా ఉంటుంది, దేనికి పనికి రాకుండా ఉంటుంది కదా. ఈ నది ఎప్పుడైతే వెళ్ళి ఆ సముద్రంలో పడిందో ఆ సముద్రంలో ఉన్న ఉప్పు నీరు, దేనికి పనికిరాని నీరంతా కూడా మంచినీటిగా మార్చబడింది. హల్లెలూయా హల్లెలూయా. ఈ సముద్రంలో ఉన్న ప్రతి నీరు కూడా మంచినీటిగా మార్చబడింది. నాశనమైపోయిన ప్రతీది కూడా ఆశీర్వాదకరంగా మార్చబడతా ఉంది. చిగురు లేని ప్రాంతంలో, ఆశీర్వాదకరం లేని ప్రాంతంలో గొప్ప ఆశీర్వాదం పొందుకుంటున్నాయి. మన జీవితాల్లో చాలాసార్లు ఎంత ఆశీర్వదించబడాలి అని అనుకున్న ఆశీర్వాదం మాత్రం మన కళ్ళ ఎదుటి ఎన్నటికీ కనిపించలేని పరిస్థితుల్లో ఉంటాం మనం. ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా నీ హృదయంలో ఎంత వేదన చెందుతూ ఉన్నా సరే అదే నష్టం ఎదుర్కొంటూ ఉంటావు తప్ప నీ శరీరంలో ఉన్న అనారోగ్యం పోదు, నీ శరీరంలో ఉన్న ఇబ్బందులన్నీ పోవు, నీ కుటుంబంలో అదే సంతోషం లేని పరిస్థితుల్లో ఉంటావు. కానీ ఈరోజు నా దేవుడు చెప్తున్న మాట ఏంటో తెలుసా? ఇదిగో ఆ రోజు దేవాలయం నుంచి బయలుదేరిన నది, ఆ రోజు దేవుని యొక్క మందిరం యొక్క గడప క్రింద నుంచి బయలుదేరిన నది ఈరోజు నీ కుటుంబాన్ని తాకబోతోంది. హల్లెలూయా. ఈరోజు అది నీ కుటుంబాన్ని తాకిన వెంటనే నీ కుటుంబంలో ఎక్కడెక్కడైతే ఎండిపోయిన పరిస్థితులు ఉన్నాయో, ఎక్కడెక్కడైతే ఉపయోగం లేకుండా ఇది నాకు ఎందుకు ఉపయోగపడట్లేదు అనుకుంటున్నావు కదా, ఆ పరిస్థితులన్నీ కూడా నీకు ఉపయోగకరంగా నా దేవుడు మార్చబోతా ఉన్నాడు. హల్లెలూయా. ఈ నది కలిసిన వెంటనే సముద్రంలో విస్తారమైన చేపలు పడుతున్నాయి, విస్తారమైన జలచరాలు ప్రవహించటానికి అనువుగా ఆ సముద్రం అంతయు మార్చబడతా ఉంది. ఈరోజు నా దేవుడు చెప్తున్నాడు, నా యొక్క దేవాలయం నుంచి బయలుదేరిన నదిని ఈరోజు నీ కుటుంబంలోనికి పంపించబోతా ఉన్నాను. హల్లెలూయా. ఈరోజు నీ శరీరంలోనికి పంపించబోతా ఉన్నాను. అమ్మ, నీకు డాక్టర్లు నీ శరీర అనుభవాన్ని బట్టి నీకు పిల్లలు పుట్టరు అని చెప్తున్నాడేమో, నీ శరీరంలో అనారోగ్యము తగ్గదు అని చెప్తున్నాడేమో. నీ శరీరంలోనికి ఎప్పుడైతే ఈ నది ప్రవహిస్తుందో డాక్టర్లు చెప్పిన మాటలను కొట్టివేసి ఇదిగో ఈ నది ద్వారా నీవు కార్యాన్ని చూడబోతా ఉన్నావు. హల్లెలూయా హల్లెలూయా. సాధారణంగా మన దగ్గర విలువైనది ఏదైనా ఉందనుకోండి, ఎక్కడ పెడతాం మనం దాన్ని? మనకి లాభాలు వచ్చే ప్రాంతంలో, మనకి ఎక్కడైతే ఎక్కువ ఉపయోగం ఉంటుందో అక్కడ పెడతాం మనం. కానీ నేను అనుకున్నాను, ప్రభువా, ఇంత శక్తివంతమైన నదిని నీవు ప్రవహింపజేసావు, ఎండిపోయిన వాటిని అన్నిటినీ ఫలింపజేస్తూ ఉన్నావు, సముద్రంలో కలిపావు, దాన్ని మంచినీటిగా మార్చావు, ఇది ప్రవహిస్తూ 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 ఎక్కడికి వెళుతుంది అని అంటే, ఏవేలు గ్రంథంలో అంటాడు, ఇదిగో ఇది వెళ్ళి 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 క్షితిములోయను తడుపుతుంది. ఇంత శక్తివంతమైన నది క్షితిములోయను ఎందుకు తడుపుతుంది? అసలు క్షితిములోయ అనగా అర్థం ఏంటంటే చీకటితో నిండిన ప్రాంతము. ఆ ప్రాంతంలో తుమ్మ చెట్లు మాత్రమే నివసిస్తూ ఉంటాయి. తుమ్మ చెట్లు తప్ప ఆ ప్రాంతంలో ఏవి నివసించడానికి యోగ్యం కాదు. అది ఎండిపోయిన ఎడారి వంటి ప్రాంతము. ఆ ప్రాంతంలోనికి దీనికి పంపిస్తున్నాడు. అసలు తుమ్మ చెట్ల గురించి ఒక మాట చెప్తాను మీకు. మనకు ఒక ఇంటి ముందు ఖాళీ ప్లేస్ ఉందనుకోండి, అబ్బా మీ ఆయన్ని పిలిచి ఏమండి ఇక్కడ ఖాళీ ఉంది కదా, ఓ 2 తుమ్మ చెట్లు తీసుకురండి పెంచుదామని చెప్తాం మనం. అసలు చెప్పాం కదా, ఏదో గులాబీ పువ్వు ఏదో మనకు ఉపయోగపడేది తీసుకురండి అని చెప్తాం. తుమ్మ చెట్టు దాన్ని అందరూ విసర్జించేశారు. ఆ తుమ్మ చెట్టు అంటే అసలు ఎవరికి నచ్చదమ్మా, ఎందుకు తెలుసా? అది ముళ్ళులు ముళ్ళులు ముళ్ళులుగా ఉంటుంది, మరియు అది నల్లగా ఉంటుంది. ఒకవేళ పిచ్చి పిచ్చిగా తిరిగే కోతులు సహితం ఆ తుమ్మ చెట్టుని ఎక్కడానికి ఇష్టపడవు, ఎందుకంటే దాన్ని గుచ్చుకుని అది పడిపోతుంది అని చెప్పి. అసలు ఏ మనుష్యుడు విసర్జించేసి ఇది నాకొద్దు, ఈ చెట్టు నాకొద్దు అని ఒకవేళ పొరపాటున ఆ తుమ్మ చెట్టు కనుక ఎవరి పెరట్లైనా మలిసిందనుకోండి, నిర్దాక్షిణ్యంగా దాన్ని పీకేసి పక్కన పడేస్తారు.
ఎంత వ్యర్థంగా మనుషులు చూస్తూ ఉంటే దేవుడు ఏం చేస్తున్నాడో తెలుసా? ఆయన దేవాలయం నుంచి ఒక నదిని పంపించి కొన్ని సంవత్సరాలుగా హిత్తీములోయలో తుమ్మ చెట్లను పెంచుతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నేను మీతో మాట చెప్తున్నాను ఏంటమ్మా, నీవు మనుషుల ద్వారా మనుషుల కంటిలో నీవు దేనికి ఉపయోగం లేని దానిగా ఉన్నావేమో, నీ కుటుంబము ఎవ్వరికి ఉపయోగం లేని దానిలాగా మనుషులందరూ నేను దూరం పెట్టేశారేమో, నువ్వు ఎవ్వరికి ఉపయోగపడవు, నువ్వు అసలు దేనికి పనికిరావు అన్నట్లు నిన్ను ఒంటరి దాన్ని చేశారేమో, నువ్వు ఎవ్వరికి ఉపయోగపడని నిన్ను విసర్జించేసాడు. నా దేవుడు చెప్తున్న మాట, నువ్వు ఎవ్వరికి ఉపయోగపడకపోయినా నీవు నాకు కావాలి. అందుకే యెరూషలేము నుంచి ఒక నదిని పంపించాను నిన్ను తడపటానికి. హల్లెలూయా. యెరూషలేము నుంచి ఒక నదిని పంపించి అమ్మ నిన్ను ఎన్నిక లేని దానిలాగా, నీ కుటుంబాన్ని నిన్ను ఎవ్వరు పట్టించుకోవట్లేదు కదా, నీ కుటుంబంలో ఎవ్వరిని నీ దగ్గరికి రావట్లేదు కదా, నీకేదో ఆస్తి లేదనో నీ దగ్గర ఏమీ లేవనో నిన్ను ఎవ్వరు ఉపయోగం లేని దానివని పక్కన నెట్టేశారు కదా. నీవు ఉపయోగపడవరా ఎవరికి, నీకు సరిగా చదవవు, అసలు నీ భవిష్యత్తు ఏమైపోతుందో, నువ్వు పనికిరాని వాడివని ఎవరైతే నిన్ను పంపివేసి పక్కకు నెట్టేసినా, నా దేవుడు ఈరోజు నీతో చెప్తున్న మాట, అమ్మా నీకోసమే ఆనాడు హిత్తీము లోయలో నా దేవుని మందిరము నుంచి ప్రవహిస్తున్న నది హిత్తీము లోయను తడిపినట్టు ఈరోజు అనేది నేను తడపబోతా ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఆలోచిస్తున్న ప్రభువా, ఇంత పనికిరాని తుమ్మ చెట్లను ఎందుకు పెంచుతున్నావు? ఇంత గొప్ప నదిని ఇదిగో దేవదారు ప్రాణులతో పోషించవచ్చు కదా, అవైతే నీకు ఉపయోగపడతాయి, సుగంధాన్ని ఇస్తే కదా, వాటిని పెంచొచ్చు కదా అని అంటే, ఇదిగో వీటిని గురించి ఆలోచిస్తున్నప్పుడు ఆకాశం నుంచి ఒక స్వరం వినిపిస్తూ ఉంది. ఇదిగో చెవులు పెక్కటెళ్ళిపోయేటట్లు ఒక స్వరం వినిపిస్తుంది. ఏంటో తెలుసా? ఇదిగో మోషే, మోషే నా మాట విను, నేను నా ప్రజలతో నివసించాలని ఆశపడుతున్నా. అందుకని నువ్వేం చేస్తావు తెలుసా? నేను నా ప్రజల మధ్య నివసించడానికి నీవు నాకు ఒక ప్రత్యక్షపు గుడారాన్ని కట్టాలి. ఆ ప్రత్యక్షపు గుడారంలో అతి పరిశుద్ధ స్థలము ఏర్పాటు చేయాలి. ఆ అతి పరిశుద్ధ స్థలంలో మందసం ఉండాలి, కరుణాపీఠం ఉండాలి, సహవాసపు రొట్టెల బల్ల ఉండాలి, దీపస్తంభాలు ఉండాలి, దీపస్తంభాలు మోసే కర్ర ఉండాలి. వీటన్నిటినీ కూడా తుమ్మకర్రతోనే చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి చదువుదాం మాటని. నిర్గమకాండం 25:9 నేను నీకు కనపరచు విధముగా మందిరం యొక్క ఆ రూపములో దాని ఉపకరణములన్నిటినీ వారు తుమ్మకర్రతోనొక మందస్సమును చేయవలెను. చాలమ్మా, చాలమ్మా. దేవుడు చెప్తున్నాడు, మోషే నేను నా ప్రజల మధ్య నివసించి చాలా సంవత్సరాలు అయిపోయిందయ్యా, అందుకని నువ్వేం చేస్తావంటే నా ప్రజల్ని బానిసత్వం నుంచి తీసుకొచ్చాను కదా, ఇప్పుడు నా ప్రజల మధ్యలో నేను నివసించాలని ఆశపడుతున్నా. ఇప్పుడు నువ్వు చేయవలసింది ఏంటంటే, నేను మీ మధ్య నివసించడానికి నాకు ఒక ప్రత్యక్షపు గుడారాన్ని కట్టించి దానిలో, ఇదిగో ప్రత్యక్షపు గుడారంలో అతి పరిశుద్ధ స్థలాన్ని కట్టించు. దాని లోపల ఉండవలసిన ఉపకరణములు ఏంటంటే, మందసం ఉండాలి, కరుణాపీఠం ఉండాలి, ఇదిగో సహవాసపు రొట్టెల బల్ల ఉండాలి, దానిని మోయటానికి మందసమును మోసే కర్ర ఉండాలి. వీటన్నిటినీ కూడా తుమ్మకర్రతో చెయ్యని చెప్పాడు మోషే. అంటున్నాడు దేవునితో, ప్రభువా నీకు వందనాలు నాయన, తుమ్మ చెట్టుని ఎవడు పెంచుతాడు ప్రభువా? దేవదారు మ్రాను ఏదో మ్రాను చెప్పొచ్చు కదా, ఎవడైనా దేవదారు మ్రాను పెంచుకుంటాడు? తుమ్మ చెట్టు కనిపిస్తేనే పీకేస్తారుగా, అసలు దాన్ని ఎవడు ఇష్టపడ్డు కదా ప్రభువా. నేను ఇప్పుడు ఎక్కడికి పోయి తుమ్మ చెట్టుని తీసుకొని రావాలా? ఎవడికి ఉపయోగం లేని దాన్ని నువ్వు ఎలా తీసుకురమ్మని చెప్తున్నావు? ఇప్పుడు నాకు తుమ్మ చెట్లు ఎక్కడ దొరుకుతాయి ప్రభువా? వీటిని ఎక్కడి నుంచి తేవాలి నేను అని అంటే దేవుడు అంటాడు, ఇదిగో మోషే, అందుకే గత కొన్ని సంవత్సరాలుగా షిత్తీము లోయలో తుమ్మ చెట్లను నేను పెంచుతూ ఉన్నాను. హల్లెలూయా. యెరూషలేము నుంచి బయలుదేరిన నదిని పంపించి, యెరూషలేమైన నా దేవాలయం నుంచి ఒక నదిని పంపించి, ఇదిగో షిత్తీము లోయలో నేను ఒక తుమ్మ చెట్ల తోటనే వేశాను, వెళ్ళి అక్కడికి, నీవు అక్కడికి వెళ్ళి తుమ్మ చెట్లను తీసుకురమ్మని చెప్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మన జీవితాల్లో చాలాసార్లు మనుషుల ద్వారా వెలివేయబడి మనుషులకి ఉపయోగం లేని కరంగా ఉంటే మన దేవుడు మనల్ని ఎన్నుకుని మన దగ్గరికి చాలాసార్లు దైవజనులు పంపిస్తూ ఉంటాడు. దైవజనులు పంపించి దేవునికి నీవు కావాలమ్మా, నీ కుటుంబంలో దేవుడు కార్యాలు చేస్తాడమ్మని మాట్లాడుతూ ఉంటాడు. అదే రీతిగా దేవుడు మోషేని పంపిస్తే ఇప్పుడు అసలైన కథ ప్రారంభమవుతుంది. ఇప్పుడు జాగ్రత్తగా వినండి, మోషే ఏం చేస్తున్నాడో తెలుసా? గొడ్డలు తీసుకున్నాడు, గొడ్డలు తీసుకొని ఆ షిత్తీములోకి బయలుదేరాడు. ఎందుకు బయలుదేరుతున్నాడో తెలుసా? ఆ గొడ్డలు తీసుకొని వెళ్ళి ఆ తుమ్మ చెట్టు దగ్గర నిలబడ్డాడు. ఆ తుమ్మ చెట్టు దగ్గర నిలబడి ఆ గొడ్డలు తీసుకొని దాని మ్రాను నుంచి నరకటం ప్రారంభించాడు. దాని మ్రాను నుంచి కొడుతూ కొడుతూ ఉన్నాడు. ఇప్పటిదాకా ఆ తుమ్మ చెట్టు పరిస్థితి ఏంటో తెలుసా? యెరూషలేము నుంచి బయలుదేరిన నది దాని ద్వారా తడుపుతూ ఏపుగా ఎదుగుతూ ఉంది. ఆ తుమ్మ చెట్టు చాలా ఫలభరితంగా ఉంది. ఆ తుమ్మ చెట్టు దానికి మనుషులందరూ వెలివేసినా సరే, మనుషులందరూ దాన్ని ఇష్టం లేదు నువ్వు వెళ్ళిపోవని చెప్పినా సరే, దేవుని కాపుదలలో చాలా ప్రశాంతంగా బ్రతుకుతూ ఉన్నది ఆ తుమ్మ చెట్టు షిత్తీము లోయలో దేవుడి కాపుదలలో. కానీ ఇప్పుడు సడన్గా మోషే వచ్చి ఇదిగో గొడ్డలను పట్టుకొని దాని మ్రాడు నుంచి నరుకుతూ ఉంటే ఆ తుమ్మ చెట్టు అంటుంది, ప్రభువా
ఇప్పటిదాకా నువ్వే కదా నన్ను పోషించావు నాయన, ఇప్పటిదాకా నువ్వే కదా ఏపుగా ఎదిగేటట్లు నన్ను చేసావు, మరి ఎందుకు ప్రభువా ఈ గొడ్డలి దెబ్బలు నాకు పడతా ఉన్నాయి, నా హృదయం గాయపరచబడ ఉంది నాయన, ఈ శ్రమలు నాకెందుకు వస్తున్నాయి, నా హృదయాన్ని తొలిచివేసే శ్రమలు నాకెందుకు వస్తున్నాయి ప్రభువా అని అదిగో ఆ తుమ్మ చెట్టు దేవునికి మొర పెడతా ఉంది, ఆ తుమ్మ చెట్టు చాలా ఏడుస్తూ ఉంది, ఈ మోషే మాత్రం గొడ్డలతో నరుకుతూ నరుకుతూనే ఉన్నాడు, ఈ తుమ్మ చెట్టు దేవునితో ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు అంటాడు ఇదిగో నరకబడుతున్న నీకు తెలియకపోవచ్చు ఎందుకు నరకబడుతున్నావో, కానీ నరకం అని చెప్పిన నాకు తెలుసు, నిన్ను ఈ అపవిత్రమైన శిత్తిములోయ నుంచి తీసుకొని వెళ్ళి నేను నివసించే పవిత్ర స్థలంలో నిన్ను పెట్టాలనుకుంటున్నాను. హల్లెలూయ. ఇప్పటిదాకా నీవు పాపముతో నిన్న శిత్తిములోయలో ఉన్నావు కదా, నిన్ను నేను నరికితేనే తప్ప నా ప్రత్యక్ష గుడారంలోకి నీవు రారేవు. నీవు నరకబడుతూ ఉన్నప్పుడు ఈ శ్రమలు ఎదురుతూ ఉన్నప్పుడే దాని గురించి బాధపడుతున్నావా? ఇదిగో నిన్ను నరుకుతున్న వానికి తెలియకపోయినా, నరకబడుతున్న నీకు తెలియకపోయినా, నిన్ను నరకమని నేను పంపించానే మోషేని, ఆ మోషేని పంపిన నాకు తెలుసు, నిన్ను నరికితేనే ఈ పాపములో ఉన్న శిత్తిములో నుంచి తీసుకొని వెళ్ళి అతి పరిశుద్ధ స్థలంలో నేను పెట్టబోతా ఉన్నాను. హల్లెలూయా. చాలాసార్లు మన జీవితాల్లో మనం చేస్తున్న పాపాల గురించి మనము దేవునికి వ్యతిరేకతలో ఉన్నప్పుడు దేవుడు దైవజనునికి ఇదిగో ఈ వాక్యం అనే ఖడ్గానిచ్చి పంపిస్తాడు మన దగ్గరికి. ఎందుకు పంపిస్తాడు తెలుసమ్మా? ఇదిగో నీవు ఈ పాపములోనే ఉంటే, నీవు పరిశుద్ధ స్థలంలోనికి రాలేవని ఈ పాపపు ఆలోచనలోనే జీవిస్తూ ఉంటే దేవుని యొక్క ప్రత్యక్ష గుడారంలో అతి పరిశుద్ధ స్థలంలో నీకు స్థానము ఉండదని దేవుడు చాలాసార్లు దైవజనులతో నువ్వు చేస్తున్న పాపాల గురించి మాట్లాడుతూ ఉంటే చాలామంది అంగీకరించక, ఇదిగో వారి యొక్క తలలు దేవుని యొక్క వాక్యం ఎదుట వంచక చాలామంది సంఘాలను విడిచిపెట్టి వెళుతూ ఉంటారు. కానీ తుమ్మ చెట్టు మాత్రం, అయ్యా నేను నరకబడుతున్నా సరే, నువ్వు నన్ను నరుకుతూ ఉన్నా సరే, ఇదిగో నాకు తెలియకపోయినా నీకు తెలుసు కదా నన్ను ఎందుకు నరుకుతున్నావో, ఇదిగో నా హృదయం చాలా గాయపరచబడుతుంది నాయన, ఎంతో వేదన చెందుతున్నా, నాకే ఎందుకు ఈ శ్రమలు వస్తున్నాయి అన్నట్లు వేదన చెందుతూ ఉన్నది. కానీ దేవుని యొక్క మాటకు అంగీకరించి ఈ తుమ్మ చెట్టు ఎప్పుడైతే మౌనంగా ఉందో మోషే దాన్ని నరికాడు నరికాడు నరికాడు, దాన్ని విరగొట్టేసి ఇప్పుడు దాన్ని తీసుకొని వెళ్ళి ప్రత్యక్ష గుడారం దగ్గర పడవేస్తున్నాడు. హల్లెలూయా. ప్రత్యక్ష గుడారం దగ్గర పడవేయగానే, అయ్యా శిత్తిములోయలో బాగానే ఉన్నాను అనుకున్నాను, ఈ పాపం నాకు చాలా బాగుంది అనుకున్నాను, కానీ ఇప్పుడు ఈ పాపం అనే శిత్తిములోయ నుంచి తీసుకొని వచ్చి నీ ప్రత్యక్ష గుడారం దగ్గర పడవేసావని ఆ తుమ్మ చెట్టు చాలా సంతోషపడతా ఉంది. మన జీవితాల్లో దేవుడు చాలాసార్లు మనం భరించలేని శ్రమలు మన హృదయంలో పెడతా ఉంటాడు. ఇవన్నీ నాకు ఎందుకు వస్తున్నాయి ప్రభువా, ఇవన్నీ నాకు ఎందుకు వస్తున్నాయి, అందరూ నన్ను వదిలేసినప్పుడు, అందరికి నేను పనికిరాందని చెప్పి నా కుటుంబాన్ని పనికిరాందని వదిలేసినప్పుడు నీవు నన్ను ఆదుకున్నావు బాగానే ఉంది, కానీ ఈ శ్రమ అయినా నాకు ఎందుకు వస్తుంది అని మనం బాధపడుతూ ఉంటాం. కానీ దేవుడు ఆ తుమ్మకర్ర దగ్గరికి రావాలని ఆశపడినప్పుడు ఆ తుమ్మకర్రకు ముళ్ళులు ఉన్నాయి కదా, ఆ ముళ్ళులు ఆయన దగ్గరికి రానివ్వు. ఆ తుమ్మకర్ర నలుపుగా ఉండటం వల్ల ఎవరికి ఇష్టం లేని దానిలో ఉంటే ఆయన గొడ్డలిని తీసుకుని ఆ ముళ్ళు నరకతా ఉన్నాడు, ఆ కర్రను అక్కడి నుంచి వేడి చేస్తూ ఉన్నాడు. ఈరోజు నీ జీవితంలో దేవుని యొక్క పరిశుద్ధ స్థలంలో ఏర్పాటు చేయాలని నా దేవుడు నేను ఎంత ఆశపడినా నీ పాపపు జీవితాన్ని వదులుకోలేకపోతున్నావేమో, నీ కళ్ళతో పాపాన్ని చేస్తున్నావేమో, ఇదిగో దేవునికి ఇష్టం లేదని తెలిసిన ఆ సీరియల్లు ఆ సినిమాలు చూసుకుంటా, కొత్త సినిమా వచ్చింది లేని పాస్టర్ గారు, మా హీరో సినిమా నాకు చాలా ఇష్టం, మా హీరో అంటే ఈ ఒక్క సినిమా చూస్తానండి, టీవీలో వేసాడు ఆదివారం చర్చి నుంచి వెళ్ళగానే చక్కగా చికెన్ వండుకొని చక్కగా కూర్చొని బాస్పట్లు వేసుకొని కూర్చోగానే మా హీరో వచ్చాడు చూస్తానండి అని చెప్పి దేవునికి ఇష్టం లేని వాటిని ఇంకా పెట్టుకొని తిరుగుతున్నావని హృదయంలో నా దేవుడు చెప్తున్నాడు. నీవు ఆ హిత్తిము లోయ వంటి పాపపు స్థితి నుంచి నీవు నరకబడకపోతే నాకు ఉపయోగకరంగా మార్చబడలేవు. హల్లెలూయ. నేను నిన్ను ఉపయోగకరంగా మార్చుకోవాలని, నా అతి పరిశుద్ధ స్థలములో ఉపకరణంగా మార్చుకోవాలని కదా నిన్ను అందరూ వెలివేసినప్పటికీ, నిన్ను అందరూ చేతగాని వాడవి, నీవు దేనికి పనికిరాని వాడు అని చెప్పినా నేను నిన్ను కాపాడుకుంటూ తీసుకొచ్చా కదా అని ఈరోజు దేవుడు చెప్తా ఉంటే నరకబడటానికి మన జీవితాల్లో ఆయనకి అనుమతిస్తే మన జీవితాలను దేవుడు గొప్పగా ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. నా తల్లిదండ్రుల సాక్ష్యం మీ అందరికీ తెలుసు, ఒకసారి ఇక్కడ పంచుకున్న గుర్తుందా మీ అందరికీ, దేవుడు మా కుటుంబంలో గొప్ప కార్యం జరిగించిన తర్వాత వాళ్ళు దేవుని పరిచర్లోకి వచ్చారు. మా తల్లిదండ్రులు దేవుని పరిచర్లో ప్రశాంతంగా సాగబడతా ఉంటే మా తండ్రి గారు దేవునిలోకి రాకముందు చాలా ఆస్తిపరులు, ఫ్యాక్షనిజంలో చాలా లక్షలు లక్షలు వచ్చేస్తుంటాయి కదా, వాటిని తీసుకొచ్చి సంతోషపడతా ఉండేవాడు. దేవునిలోకి ఎప్పుడైతే వచ్చారో అవన్నీ వదిలిపెట్టుకుని వచ్చేసారు. కుటుంబంలో దేవుడు సంఘపరంగా ఆశీర్వాదం చూస్తున్నాం కానీ ఆర్థికంగా ఏ ఆశీర్వాదం లేదు. యవన కాలం వచ్చేసరికి నాకు భయం పట్టుకుంది. ఏంటో తెలుసా? ఇదిగో మా చర్చిలో లాస్ట్గా బట్టలు కొనుక్కునేది మేమే, మా సంఘస్తులు అందరూ బట్టలు కొనుక్కునే వాళ్ళు, మేము లాస్ట్ కొనుక్కునేవాళ్ళం. మా చర్చిలో అందరూ పండగలకి అన్నీ వండుకుంటారు, మా ఇంట్లో ఉండేవి కావు, ఎందుకంటే దేవుడు ఇస్తాడు లేదన్న అని చెప్తూ ఉండేది మా అమ్మ. ఇవన్నీ చూసి భయం వేసేసింది నాకు, అమ్మో రేపు నా భవిష్యత్తు కూడా ఇలా అయిపోతే
అని ఒకరోజు మా తల్లిదండ్రులు కూర్చోబెట్టి నేను చెప్పాను, ఇదిగో ఈ సేవ ఇదంతా మీరు చేసేసుకోండి, అన్నున్నాడు అందరు ఉన్నారు కదా మీరు చేసుకోండి, నేను ఫిల్మ్ ఇండస్ట్రీకి వెళ్ళిపోతా, నాకు అక్కడ విఎఫ్ఎక్స్ వేయటం ఇంట్రెస్ట్, నన్ను అక్కడికి పంపించండి అని చెప్పాను. మా అమ్మోళ్ళు ఏడ్చి, సరే వీడు ఇష్టం అంటున్నాడు కదా అని, పాపం ఎక్కడి నుంచి తెచ్చి కట్టారో డబ్బులు, పాపం హైదరాబాద్ పంపించేశారు నన్ను. దేవుని యొక్క మహాకృప, దేవుని మందిరాన్ని విడిచిపెట్టి షిత్తీములో ఇవంటి లోక సంబంధమైన ఆ సినిమా ప్రపంచానికి వెళ్ళినా సరే దేవుడు యెరూషలేము నుంచి పంపించిన ఆ నది ద్వారా నన్ను తడిపి, ఇదిగో నన్ను ఆయన పని కోసం తయారు చేసుకుంటూ ఉండని నాకు ఆ ప్రాంతంలో తెలియలేదు. దేవుడు ఏపుగా ఎదిగించండి నన్ను అక్కడ. అనేక మంది సినిమాలో ఉన్న ఫ్రెండ్స్ అందరూ పరిచయం అయ్యారు. ఇంకొన్ని సంవత్సరంలో ఓన్గా ఫిలిం ప్రొడక్షన్ మేము స్టార్ట్ చేయబోతున్నాం. మా ఫ్రెండ్స్ అందరూ కలిసి స్టార్ట్ చేయబోయే సమయంలో నాకు ఇంటి దగ్గర నుంచి ఒకసారి ఫోన్ వచ్చింది. ఏంటి అని అంటే వెళితే మా అమ్మ ఫోన్ చేసి, నాన్న నాకు ఆరోగ్యం బాగాలేదురా, నువ్వు ఒకసారి రా అని పిలిస్తే, సరే వస్తాలేమ్మా నువ్వు బాగలేదంటున్నావు అని వెళ్ళిపోయా. వెళ్ళగానే ఆరోగ్యం బాగా పడుకొని ఉంటే, సరే రెండు రోజులు ఉన్నా, నాలుగు రోజుల తర్వాత మా అమ్మ ఒక మాట చెప్తుంది, ఏంటో తెలుసా అన్న, ఎక్కడో ఏదో ఆశీర్వాదం ఉంటుందని షిత్తీములు ఇవ్వంటి అక్కడికి పరిగెత్తుతున్నావు ఎందుకు, దేవుడు నిన్ను ఇక్కడ కూడా ఆశీర్వదిస్తాడయ్యా ఇక్కడికి రా అని చెప్తూ ఉంటే చాలా కోపం వచ్చేసింది. ఇంత కష్టపడి చదువుకున్నది ఎందుకు, సినిమా ప్రపంచంలో మంచి స్థాయిలో ఉండటానికి కదా, అంత నేర్చుకున్న తర్వాత ఇక్కడికి రమ్మంటున్నా ఏంటని కోపడి వెళ్ళిపోయా. మరలా పిలిపించింది నన్ను, ఈసారి చెప్తుందయ్యా నా మాట విను, లోకాన్ని వదిలిపెట్టు, దేవుని పని చేయి, దేవుడు ఆశీర్వదిస్తాడయ్యా నిన్ను అని ఒక మాట చెప్పింది. ఏంటో తెలుసా, ఒక రెండు నెలలుండు, నేను ఉపవాసాలు ఉంటాను నీ కోసం. నేను రెండు నెలల్లో దేవుడిని కార్యం చేయలేదనుకో నిన్ను అసలు ఏమీ అనను, వెళ్ళిపో నువ్వు, ఆ సినిమాలోనే ఉండు, కంపెనీ స్టార్ట్ చేసుకుంటావని ఇష్టం వచ్చింది చేసుకో అని చెప్పింది. డాక్టర్లు ఒక పక్క చెప్తున్నారు, బాబు మీ అమ్మ ఆరోగ్యం బాగోలే, ఆమెను కొంచెం సంతోష పెట్టండి, ఆమెను బాధ పెట్టకండి అని చెప్తూ ఉంటే, సరే ఉందాములే రెండు నెలలేగా, నాకు ఆఫీస్ స్టార్ట్ చేయడానికి టైం ఉంది కదా అని ఆగిపోయాను. ఆగిపోయిన తర్వాత నెల రోజులు అయిపోయింది, నాకెవరు తెలియదు కదా పాస్టర్లు ఎవరు, ఒక్క ప్రాజెక్ట్ లేదు నాకు. నెల రోజులు అయిన తర్వాత నేను అనుకున్న ఇంకొక నెలగే ఉందాము చక్కగా మళ్ళీ వెళ్ళిపోవచ్చులే అని నా ఫ్రెండ్స్తో మాట్లాడుకుంటూ ఉంటే నెల దాటిన తర్వాత ఒక ఫోన్ వచ్చింది. ఎక్కడి నుంచో తెలుసా, వస్తున్నా మినిస్ట్రీ పాస్టర్ ఫైడిఫాల్ గారి దగ్గర నుంచి. ఆయన ఫోన్ చేసి అంటాడు, తమడా నువ్వు విఎఫ్ఎక్స్ చేసావు కదా, నీ వర్క్స్ కొన్ని చూసాం ఫిలిం ఇండస్ట్రీలో, ఒకసారి మా దగ్గరికి రా, ఎరుషుల మేత్ర అనే టీవీడీ ఒకటి చేస్తున్నావు, నీతో పనుందిరా అని చెప్పి వస్తున్న మినిస్ట్రీకి పిలిస్తే వెళ్ళాను. ఒక్క ప్రాజెక్ట్ కోసం పిలిచిన నన్ను దేవుడు అక్కడ ఉన్న అనేక మంది దైవ సేవకులు నా మీద దయ పుట్టించి ఒక్క ప్రాజెక్ట్ చేయడానికి వెళ్ళిన వాడిని అనేకమైన ప్రాజెక్టులు ఇచ్చి నన్ను ప్రోత్సహించారు వాళ్ళు. హల్లెలూయా హల్లెలూయా. ఒకటే చేయడానికి వెళ్ళా అయ్యా, హిత్తీము లోయలో ఉంటే, ఈ సినిమా ప్రపంచంలో ఉంటే నేను చాలా ప్రశాంతంగా ఉన్నాను కదా, నాకు చాలా వేదన అనిపించింది. ఆ హిత్తీములో నుంచి దేవుడు నన్ను నరుకుతూ ఉంటే, నా తల్లిని బాధ పెడతా ఉన్నాడు, నా హృదయం బాగా వేదన చెందుతూ ఉంది, అంత బాధలో ఉన్నా సరే ప్రభు నీకు దండం పెడతా, ఇంత ఇంత కష్టపడి నేర్చుకున్నా ఇక్కడ ఈ కోర్సు, ఆ దేవుని ప్రపంచం అని చెప్పి పాస్టర్ల దగ్గరికి వెళ్తే విఎఫ్ఎక్స్ అంటే ఎవరికి తెలియదు నాయన, నా మాట విను, ఇంత కష్టపడి ఇన్ని పీజీలు చేస్తున్నాను, అక్కడికి ఎందుకు పిలుస్తున్నావని చాలా బాధతో ప్రార్థన చేసేవాడిని దేవునికి. కానీ ఆ హిత్తీములోయ నుంచి నన్ను నరికివేసి దేవుడు దేవుని పవిత్రమైన పని చేయడానికి తీసుకొని వచ్చాడు. హల్లెలూయా హల్లెలూయా. అక్కడ ప్రారంభమైన నా ప్రయాణము, దాని తర్వాత రత్నమయ్యన్ గారు పరిచయం చేశాడు రత్నమయ్యని, అక్కడ ప్రారంభమైంది మా కాంబినేషను. దాని తర్వాత కొన్ని వందల పాటలు చేశాం దేవుని కోసం, కొన్ని హిట్ సాంగ్స్ అన్నీ చేసాం, అనేకమైన రీతిలో కొన్ని వందల మంది దైవ సేవకులు నాకు పరిచయం చేసి, ఇదిగో ఏ దేవుని పనులు అయితే నేను ఆశీర్వాదం లేదనుకున్నానో అదే పనిలో దేవుడు నన్ను గణపరిచాడు. హల్లెలూయా హల్లెలూయా. ఆ హిత్తీము లోయలో ఉన్నప్పుడు నేను అక్కడ నుంచి రాను నాయన, నన్ను ఎందుకు నరుకుతున్నావు ప్రభువా నువ్వు, నువ్వు నన్ను ఇంత ఏపుగా ఎదిగించావుగా ఈ సినిమా ప్రపంచంలో నేను అనుకుని ఉంటే ఈరోజు డేవిడ్ వర్మ అనేవాడు మీ ముందు కనిపించేవాడు కాదు. నాకున్న ముళ్ళులన్నీ తీసేశాడు. ఇదిగో నా కుటుంబానికి నేను పనికిరాని వాడిని, నా సంఘానికి నేను ఉపయోగం లేనివాడిని, నా తల్లిదండ్రులకు అస్సలు ఉపయోగం లేనివాడిని, కానీ అందరూ వెలివేసిన పనికిరాని వాడు వీడు మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళాడు అనుకున్న నా దేవుడు మాత్రం నన్ను తీసుకొని వచ్చి ఈరోజు నా కుటుంబానికి ఆశీర్వాదకరంగా మార్చాడు. హల్లెలూయా హల్లెలూయా. అమ్మ నేను మాట చెప్తున్నా మీకు, దేవుడు చాలాసార్లు మీరు పాపంలో ఉన్నప్పుడు మిమ్మల్ని నరుకుతూ ఉంటాడు, మీ హృదయాన్ని గాయపరుస్తుంటాడు. ఎందుకో తెలుసా, ఈ పాపపు స్థితిలో ఉంటే నీవు ఆశీర్వదించబడవరానన్న, ఈ పాపపు స్థితిలోనే నీవు ఉంటే నీవు దీవించబడలేవు. అందుకే నిన్ను నరికేసి ఈ షిత్తీము లోయల నుంచి తీసుకుని వెళ్ళి ఆశీర్వాదకరంగా ఉండే ప్రత్యక్షపు గుడారంలో నేను పెట్టాలనుకుంటున్నానని దేవుడు చెప్పినప్పుడు మన తలలు వంచుకుంటే మనల్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా హల్లెలూయా. మోషే షిత్తీము లోయలో ఉన్న ఆ తుమ్మకర్రని నరికి ప్రత్యక్ష గుడారం దగ్గర తీసుకొని వచ్చాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు తెలుసా, అదే గొడ్డలు తీసుకొని ఇన్ని రోజులుగా హిత్తీము లోయలో బాగా పెరిగింది కదా ఇది, అది పెరగడంతో పాటు దానికి కొన్ని కొమ్మలు ఉన్నాయిగా, కొన్ని కొమ్మలు బాగా దాంతో పాటు పెరిగినాయి. ఇప్పుడు ఏం చేస్తున్నాడో తెలుసా,
ఒక్కొక్క కొమ్మని నరకతా నరుకుతూ నరుకుతూ ఉన్నాడు ఒక్కొక్క కొమ్మని. ఈ తుమ్మకర్ర అనుకుంది, ప్రవ్వా ఈ తిమ్ములో నుంచి నన్ను తీసుకుని వచ్చావు, బాగానే ఉంది, కానీ ఈ కొమ్మల్ని ఎందుకు నరుకుతున్నావు ప్రవ్వా, ఈ కొమ్మలను ఎందుకు నా నుంచి వేరు చేస్తున్నావు నువ్వు అని బాధపడతా ఉండి. చాలాసార్లు మన జీవితాల్లో దేవుడు మనము పాపపు స్థితిలో ఉన్న సహవాసాలను చాలాసార్లు మన దేవుడు వేరు చేస్తూ ఉంటాడు మన నుంచి. చాలామంది వ్యక్తుల్ని మన నుంచి వేరు చేసేస్తూ ఉంటాడు. మనం అనుకుంటాం, ప్రవ్వా ఈ వ్యక్తి అంటే నాకు చాలా ఇష్టం కదా, ఈ వ్యక్తి నేను ఎంతో అభిమానిస్తూ ఉన్నాను కదా, ఈ వ్యక్తి నా కుటుంబానికి చాలా సహకారంగా ఉన్నాడు కదా ప్రవ్వా, ఈ వ్యక్తుల్ని నా కుటుంబం నుంచి ఎందుకు దూరం చేస్తున్నావు. చాలాసార్లు మీ జీవితాల్లో మా ఇదిగో ఈరోజు ప్రేమగా ఉన్నవారు, నిన్ను ఎంతో ఆదరించిన వారే కొన్ని రోజుల తర్వాత నీకు శత్రువులే నిలబడతా ఉంటారు. ఈరోజు మన అనుకున్నవారే, నువ్వు ఎంతో ఇష్టపడుతూ నీవు వారు లేని ఎక్కడికి కలిసి వెళ్ళే వాళ్ళందరూ కూడా ఈరోజు మీతో వారికి సహవాసం లేకపోవచ్చు. వారందరూ మీకు వ్యతిరేకులుగా అయ్యుండొచ్చు, వీరందరూ మాకు సహాయకులుగా ఉన్నారని సంతోషపడిన నీవే ఈరోజు వారు నీకు శత్రువులై నిన్ను ఎప్పుడు నాశనం చేద్దామని చూస్తూ ఉండొచ్చు. దేవుడు ఇక్కడ తుమ్మకర్రతో చెప్తా ఉన్నాడు, ఆ తుమ్మకర్రని నరికి వేసినా సరే దానికి ఉన్న ప్రతి కొమ్మను తీసివేస్తూ ఉన్నాడు. ప్రతి కొమ్మను తీసివేస్తూ ఉంటే ఈ తుమ్మకర్ర బాగా బాధపడుతుంది. అయ్యా ఇదిగో ఈ తుమ్మకర్రకు ఉన్న కొమ్మలన్నీ పీకుతా ఉన్నావు, బాగానే ఉంది, ఇదిగో ఈ మొక్క, ఇదిగో ఈ కొమ్మ ఇప్పుడే వచ్చింది నాయన, చాలా లేతగా ఉంది ప్రవ్వా, అన్నీ తీసే కానీ దీన్ని మాత్రం తీసేకయ్యా అని బాధపడుతుంటే దేవుడు అంటాడు, ఇదిగో నీవు ఈ కొమ్మల నుంచి వేరు పడకపోతే నీవు నాకు ఉపయోగపడవు, ఈ కొమ్మలు నీ నుంచి వేరు చేయకపోతే, ఈ షిత్తిము లోయలో నుంచి వచ్చిన నీతో పాటు వచ్చిన ఈ కొమ్మలు నీ నుంచి వేరు చేయకపోతే నీవు నాకు ఉపయోగపడవమ్మా, అందుకే నా చిత్తములో లేని ప్రతి కొమ్మను నేను నరికివేస్తున్నాను. హల్లెలూయా హల్లెలూయా. చాలాసార్లు ప్రవ్వా అందరిని తీస్తే తీసావు, కానీ ఈ వ్యక్తిని మాత్రం నా నుంచి దూరం చేయకు ప్రవ్వా, వీళ్ళు లేకపోతే నేను బ్రతకలేనయ్యా, నా మాట విను ప్రవ్వా అని చెప్పి చాలాసార్లు కొంతమంది వ్యక్తులు మనకు దూరమైనప్పుడు దేవుని దగ్గర కన్నీరు గారుస్తుంటాం కదమ్మా. దేవుడు ఒక మాట చెప్తాడు, ఏంటో తెలుసా, నా చిత్తములో లేని ఏ సహవాసాన్ని నీతో ఉంచను నేను, నీకు క్షేమకరము కానిది ఏది నీ దగ్గర ఉంచను నేను. ఎందుకో తెలుసా, నేను నీకు ఇచ్చే ప్రతీది కూడా నీకు క్షేమకరంగా ఉంటుంది, నీకు లాభకరంగా ఉంటుంది, నీకు ఆశీర్వాదకరంగానే ఉంటుంది, తప్ప నిన్ను కన్నీటిలోనికి తీసుకువెళ్ళదమ్మా, నేను దుఃఖంలోనికి తీసుకుని వెళ్ళదు, నీకు ఏది క్షేమమై నేను దాన్ని అనుమతిస్తూ ఉంటాను. చాలాసార్లు ఇదిగో ఈ తుమ్మ చెట్టు వలె మనము చాలాసార్లు దేవుని దగ్గరికి వచ్చి కన్నీరు గారుస్తూ ఉంటాం, ప్రవ్వా ఈ వ్యక్తిని నేను ఎంతో అభిమానించాను నాయన, ఈ వ్యక్తి లేకపోతే నా జీవితం లేదనుకున్నా, మా అన్నలే, మా సహోదరులే, మా బంధువులే నాయన, ఈరోజు మాతో ఉండవలసిన వారు మాతో లేరు ప్రభు అని బాధపడే పరిస్థితులు ఉంటాయమ్మా. కానీ దేవుడు చెప్తున్నాడు, వేరు చేసింది మనుష్యులు కాదు, వేరు చేసింది నేనే. ఎందుకో తెలుసా, నీ నుంచి వారు వేరు చేయబడకపోతే నీవు నాకు ఉపయోగపడవు గనక, నీ నుంచి వారు వేరు చేయబడకపోతే నా అతి పరిశుద్ధ స్థలంలో ఒక ఉపకరణముగా నీవు వాడబడలేవు కనుక, అందుకే నా చిత్తములో లేని ప్రతి వ్యక్తిని నీ నుంచి దూరం చేస్తున్నా, నా చిత్తములో లేని ప్రతి సహవాసాన్ని నీ నుంచి దూరం చేస్తూ ఎలాగైతే తుమ్మ చెట్టుని హిత్తిములో నుంచి నడుచుకొని వచ్చి నరుపుకొని వచ్చి ఇదిగో దానికి ఉన్న కొమ్మలన్నీ వేరు చేస్తున్నానో, అలాగే దేవుని చిత్తములో లేని ప్రతి వ్యక్తిని మన జీవితాల్లో వేరు చేస్తూ ఉంటాడు. ఆ వేరు చేసేటప్పుడు నీకు బాధ కలిగినా సరే దేవుని యందు నీ ఓర్పు కలిగి ఉండగలిగితే దేవుడు అంటాడు, ఇదిగో ఈ కొమ్మకి నీ విలువ తెలియదమ్మా, ఈ కొమ్మకి నీ విలువ తెలీదు. చాలామంది నీవు బాధలు నాతో మంచిగా ఉన్నారు కదని నీవు చెప్పుకుంటూ ఉంటే వారు నీ వెనక వెళ్ళి నీ సహవాసంలోనే ఉంటారు, కానీ వెనక వెళ్ళి నీ గురించి ఎన్నిసార్లు చెడుగా మాట్లాడారు తెలుసా, నీకు ఎన్నిసార్లు నేను హేళన చేస్తూ మాట్లాడారు తెలుసా. ఈ తుమ్మకర్ర కూడా అలాగే అనుకుంటా ఉంది, నాతోనే ఉన్నారు కదా ప్రవ్వా, నా వెంటే ఉన్నారు కదా అని. కానీ దేవుడు దాన్ని నరికి వేసిన తర్వాత చెప్తా ఉన్నాడు, వీరు నా చిత్తములో లేరు, వీరు నీకు క్షేమకరము కాదు, వీరు నీకు ఆశీర్వాదకరము కాదని దేవుడు ఆ కొమ్మలన్నిటిని వేరు చేస్తూ ఉన్నాడు. ఆ కొమ్మలన్నిటిని వేరు చేశాక దేవుడు దానికి కావలసిన సొగసైన రూపాన్ని దేవుడు ఇవ్వడానికి ఆ నలుపునంతటిని చెక్కివేస్తున్నాడు. ఈరోజు నీ జీవితంలో ఎవరినో కోల్పోయావని బాధపడుతూ ఉన్నావా, ఎవరో దూరం అయిపోయారని వేదన చెందుతూ ఉన్నావా, నా దేవుడు నీతో మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా, నా చిత్తములో లేని వాటిని నేను వేరుపరిచినప్పుడు నా చిత్తములో ఉన్నవారిని నీ దగ్గరికి నేను తీసుకొని రానా అమ్మా. ఈరోజు ఎవ్వరు లేక నీవు బాధపడుతూ ఉన్నావే అమ్మా, ఒంటరిగా ఉన్నాను ప్రవ్వా, నాకు ఏ సహాయకులు లేరేంటి, ఇదిగో హిత్తిములో నుంచి తీసుకొచ్చినా నేనేం అనలేదు కదా నిన్ను, ఇదిగో నాతో ఉన్న ఇద్దరు ముగ్గురు ఈ రెండు మూడు కొమ్మలను కూడా కొట్టివేసావేంటి ప్రవ్వా, నాకు ఇప్పుడు ఎవరు సహాయం చేస్తారు, నేను కన్నీటి పరిస్థితుల్లో ఉన్నాను నువ్వు దేవునితో చెప్తున్నావేమో. నా దేవుడు చెప్తాడు, అమ్మా నీ దగ్గర ఉన్న వారిని వేరు చేసిన దేవుణ్ణి నా చిత్తంలో ఉండి నీకు క్షేమకరంగా ఉండేవారిని నీ దగ్గరికి తీసుకొని రాలేనా, నేను నీ దగ్గరికి క్షేమకరములో ఉన్నవారిని తీసుకొని రాబోయే రోజులు వస్తూ ఉన్నాయి. హల్లెలూయా హల్లెలూయా. నా చిత్తంలో ఉన్నవారు వస్తే మీకు ఒక చిన్న విషయం చెప్తా, దేవుని చిత్తంలో ఉన్న సహవాసాలు ఎలా ఉంటాయో కూడా చెప్తాను. చుట్టూ ఉన్న ఎవరికి నచ్చవు ఆ సహవాసాలు,
చుట్టూ ఉన్న వారందరూ చూసుకుంటూ, అరే వీళ్ళిద్దరికి ఇన్ని గొడవలైనా వీరు ఇంకా కలిసి ఉన్నారేంటి, వీళ్ళకి అసలు సిగ్గులేదేంట్రా, వీడు ఇంకా కలిసే ఉన్నాడేంటి, వీళ్ళ కుటుంబం ఇంకా కలిసే ఉందేంటి, వీళ్ళందరూ కూడా ఇంకా ప్రేమ కలిగి ఉన్నారేంటి అని అనుకుంటారు తప్ప, జనాలందరికీ నచ్చకపోయినా నా దేవునికి అది క్షేమకరం అనిపించింది గనక నీ జీవితంలో దాన్ని శాశ్వతంగా ఉంచుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. కొన్ని నెలల క్రితం మా కుటుంబంతో ఒక కుటుంబం బాగా చాలా ప్రేమ కలిగి ఉన్నాం. దేవుని పరిచర్యలు కానీ మా ప్రతి వాటిలో చాలా ప్రేమ కలిగి ఉన్నాం. లాక్డౌన్లో నాకు ఏ అవసరం కావాలన్నా, నాకు ఏ పని కావాలన్నా బ్రదరు పరిగెత్తుకుంటూ వచ్చి నా కోసం చేసేవాడు. చాలా బాగా నడుస్తుంది. ఒక 6-7 నెలలు చాలా మంచిగా ఉన్నాం మేము. మా కుటుంబంతో బాగా అటాచ్ అయ్యి ఉన్నాం. 6-7 నెలలు దాటిన తర్వాత మాకు వాళ్ళకి ఏం గొడవలు అవ్వలే, అసలు ఏం జరగలేదు మాకు వాళ్ళకి. సడన్గా వాళ్ళు మాతో మాట్లాడడం మానేశారు, మా దగ్గరికి రావడం మానేశారు, మాతో సహవాసం మానేశారు. నేను పాస్టర్ గారు కూర్చొని, దైవ సేవకురాలు కూర్చొని ఒకరోజు బాధపడుతూ ఉన్నాం, ప్రభువా మాతో ఎంతో ప్రేమగా ఉన్నారు కదా, మాతో ఎంతో అభిమానంగా ఉన్నారు కదా, మాకు ప్రతి పరిస్థితుల్లో సహాయం చేశారు కదా నాయన, ఇప్పుడు వీరిని ఎందుకు దూరం చేసావు ప్రభువా, నీ చిత్తములో లేరా, మాకు వేదన అనిపిస్తుంది నాయన, బాధ అనిపిస్తుందని ప్రార్థన చేసిన తర్వాత వచ్చేసాం. నేను సరే నీ చిత్తములో లేకపోతే వదిలే ప్రభువాని, కానీ బాధగా ఉంది ప్రభువాని వచ్చేసిన తర్వాత నన్ను నమ్మండి. కరెక్ట్గా వారం తర్వాత కొన్ని భయంకరమైన నిజాలు తెలియటం ప్రారంభం. ఏంటో తెలుసా, మా దగ్గర చేరి మాతో సహవాసం చేసిన వ్యక్తి ఎంత కుయుక్తి కలిగి మా దగ్గరికి వచ్చాడో తెలుసా. ఆ విషయం మాకు ఏమీ తెలియదు. మా దగ్గర ఉన్న అనేక మందిని వారితో తీసుకుని వెళ్ళటానికి, మా వెనక వచ్చి మేము వెళ్ళిన ప్రతి ప్రాంతంలో వారందరినీ వాళ్ళ వైపు తిప్పుకొనటానికి ఒక సరికొత్త ప్రణాళికతో మా దగ్గరికి వచ్చాడు. నాతో తిరుగుతున్నాడు ఎక్కడికి వచ్చినా సరే. నాకు ఆ విషయం తెలియలే ఆ రోజు. నాకు ఆ విషయం తెలియక, ఎందుకు ప్రభు ఈ కొమ్మని నా నుంచి వేరు చేసావు అని బాధపడతా ఉంటే, వారం రోజులకి దేవుడు ఇవన్నీ తెలియపరుస్తూ ఉంటే, ఇదిగో బిడ్డ నీకు వాళ్ళు క్షేమకరం కాదు నాయన, నీకు వాళ్ళు హాని చేయటానికి నీ దగ్గరికి వచ్చారు, నీ కళ్ళకు కనిపించకపోవచ్చు, ఆకాశం నుంచి చూస్తున్న దేవుడిని నాకు సమస్తము తెలుసు కదా, అందుకే నేను వారి నుంచి వేరు చేశానని చెప్తున్నాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని దేవుడు అంటాడు 1 యోహాను 2:19, వారు మనలో నుండి బయలు వెళ్ళిరు కానీ వారు మన సంబంధులు కాదు, వారు మన సంబంధులైతే మనతో కూడా నిలిచియుందురు, అయితే వారందరూ మన సంబంధులు కారని ప్రత్యక్షపరచబడుటకే వారు బయలు వెళ్ళిరి. హల్లెలూయా. దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా రోజు నాతో, అయ్యా ఎందుకు నా నుంచి వేరు చేసావు ప్రభు అని బాధపడుతుంటే దేవుడు అంటాడు, అరే వాళ్ళు నీ నుంచి వెళ్ళినా సరే వారు మన సంబంధులు కారు. చాలాసార్లు మనల్ని ఎవరో దూరం పెట్టేశారని, మనల్ని ఎవరో విడిచిపెట్టెళ్ళారని, మనతో ప్రేమగా ఉన్నవారు మనల్ని శత్రువులుగా చూస్తారని బాధపడతా ఉంటే దేవుడు చెప్తాడు, వారు మీ సంబంధులు కారు. మీ సంబంధులు అయితే మీతోనే ఉండేవారు కదా, మీ సంబంధులు కారు అని తెలియపరచబడటానికి వారు మీ నుంచి బయలువేళ్ళారని చెప్తా ఉన్నాడు. నా దేవుడు చెప్తున్నాడు అమ్మా ఈరోజు, ఏ కొమ్మలైతే వేరైపోయినాయి, ఏ వ్యక్తులైతే నీకు దూరం అయిపోయారని నువ్వు బాధపడుతూ ఉన్నావో, ఇదిగో వారందరూ నీ సంబంధులు కాదు, నీ నా చిత్తములు లేరు వాళ్ళు, నీకు మేలుకరంగా లేరు వాళ్ళు, అందుకే ఆ కొమ్మలన్నిటినీ నేను వేరు చేశాను. రేపు రాబోతున్న రోజుల్లో నీ విలువ తెలిసిన వారిని దగ్గరికి పంపిస్తా, నీకు క్షేమకరమైన వారిని దగ్గరికి పంపిస్తాను, నీకు సహాయముగా నిలిచి నీ చేయి పట్టి నిన్ను ముందుకు నడిపే వారిని దగ్గరికి పంపిస్తాను అని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ తుమ్మకరని తీము లోయలో నుంచి నరికివేశాడు, తీసుకొని ప్రత్యక్ష గుడారం దగ్గర తీసుకొని వచ్చి దానికున్న కొమ్మలన్నీ వేరు చేస్తూ ఉన్నాడు. కొమ్మలన్నీ వేరు చేసినది చాలా ప్రశాంతంగా, ప్రభు సరే నీవు వేరు చేస్తానంటే నీ చిత్తం ఏదో ఉంటుందిలే అని భరించేసి ప్రశాంతంగా ఉంది. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నాడు తెలుసా, ముందు నుంచి మేకులు కొడుతూ ఉన్నాడు, వెనక నుంచి మేకులు కొడుతూ ఉన్నాడు, వెనక నుంచి మేకులు కొడుతున్నాడు, పైనుంచి మేకులు కొడుతూ ఉన్నాడు. దీనికి ఏం అర్థం కావట్లేదు. ప్రభు నరికేసావు బాగానే ఉంది, ఈ కొమ్మలన్నింటిని వేరు చేసావు బాగానే ఉంది, ఎందుకయ్యా ఈ మేకులు నా హృదయంలో దించుతున్నావు, ఈ నా హృదయం గాయపరచబడతా ఉంది, ఈ మేకులు నా హృదయంలోకి దిగుతూ ఉన్నప్పుడు నేను తట్టుకోలేకపోతున్నాను ప్రభు, ఎందుకు దించుతూ ఉన్నావు ప్రభు అని చెప్పి ఈ తుమ్మ కర్రకి అర్థము కాకుండా వేదనతో కూర్చొని ఉంటే నా దేవుడు చెప్తా ఉన్నాడు, ఇదిగో నీకు మేకులు కొడుతుంది నేనే కదా, నిన్ను బాధ పెట్టాలని కాదమ్మా. ఈరోజు నీ జీవితంలో ఎదురైన ప్రతి సమస్య కూడా నిన్ను బాధ పెట్టడానికి కాదు, నిన్ను సువర్ణంగా మార్చడానికే. ఈ తుమ్మకర్రకి తెలియదు ఆయన ఎందుకు మేకులు కొడుతున్నాడు, ఆయన ఎందుకు మేకులు కొడుతున్నాడో తెలుసా, ఇదిగో ప్రత్యక్షపు గుడారాన్ని చేయటానికి అడ్డుకర్రను పెట్టాడు, మేకులు కొడతా ఉన్నాడు, సైడ్ కర్రను పెట్టాడు, మేకులు కొడతా ఉన్నాడు, పైనుంచి ఒక కర్రను పెట్టాడు, మేకులు కొడతా ఉన్నాడు. మేకులు కొడుతూ ఉంటే దీనికి బాధ అనిపిస్తుంది, కానీ మేకులు కొడుతూ ఉంటే ఇది భరించలేకపోతుంది, కానీ మేకులు కొట్టిన తర్వాత దీనిని తీసుకుని వెళ్ళి మందసముగా మార్చి ప్రత్యక్షములో గుడారంలో పెట్టబోతున్నాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. దీనికి తెలియదు మేకులు ఎందుకు కొడుతున్నావు నా హృదయంలో, ఇంత భరించలేని బాధ నా జీవితంలో ఎందుకు అనుమతిస్తున్నావు ప్రభువా, ఇదిగో ఎన్నో భరించాను కదా, ఈ బాధ నేను భరించలేక
లేకపోతున్నాను, ఈ శ్రమ నేను దాటలేకపోతున్నాను అనే పరిస్థితులు మన జీవితాల్లో చాలా వస్తూ ఉంటాయి అమ్మా. ఆ పరిస్థితుల్లో దేవుని దగ్గరికి వెళ్ళి, ప్రభువా నేను ఇవన్నీ భరించలేకపోతున్నాను నాయన, నాకే ఎందుకు ఈ కష్టాలు పెడుతున్నావు, నాకే ఎందుకు ఈ నొప్పులు పెడుతున్నావు, నేను దీన్ని భరించలేకపోతున్నాను. నీకు చాలాసార్లు బాధపడుతూ ఉంటావు, నీకు తెలియదు బాధపడుతున్నప్పుడు, కానీ నీకు మేకులు దించుతూ ఉన్నవాడు ఆ మేకులు కొట్టిన తర్వాత నిన్ను మందసముగా మారుస్తాడేమో, నిన్ను కరుణాపీఠంగా మారుస్తాడేమో, నిన్ను తీసుకువెళ్ళి సహవాసపు రొట్టెల బల్లగా మారుస్తాడేమో, నిన్ను తీసుకుని వెళ్ళి దీపస్తంభ కర్రలుగా మారుస్తాడేమో, నీకు తెలియదు కానీ నిన్ను ఎలా మార్చబోతున్నాడో నా దైవునికి తెలుసు. హల్లెలూయా, హల్లెలూయా. చాలాసార్లు మన జీవితాల్లో మేకులు దిగుతూ ఉంటే ఈ శ్రమ నేను భరించలేకపోతున్నాను, ఏంటి ప్రభువా, ఆనాడు యెరూషలేము నుంచి ఒక నదిని పంపించి నన్ను తడిపి ఏపుగా ఎదిగేటట్లు చేసి ఇంత బాధ పెడుతున్నావేంటి అని అనుకుంటూ ఉంటాం మనం. కానీ మన జీవితాల్లో ఎదురయ్యే ప్రతి శోధన కూడా ఇదిగో ఈ తుమ్మకర్రలాగా ఎవరికి పనికిరాని స్థితిలో ఉన్న నిన్ను నా దేవుడు తీసుకొని అందరికీ ఉపయోగకరంగా మార్చాలి అనేది నా దేవుని కోరిక. ఈ తుమ్మకర్రకి మేకులు కొట్టాడు కదా, అక్కడ నుంచి తీసుకొని వచ్చి ఈ కొమ్మలన్నీ వేరు చేసి మేకులు కొట్టి ఇప్పుడు ఏం చేస్తున్నాడు తెలుసా, దానికి బంగారముతో పోత పోస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పటిదాకా ఈ తుమ్మకర్రను చూస్తే అందరూ ఏమంటున్నారు తెలుసా, నువ్వు ఎవ్వడికి పనికిరావు, అసలు నువ్వు పనికి మాలిన దానివి, అసలు నువ్వు పనికిరాని వాడివి, నీ జీవితం ఎందుకు మా ఇంట్లో ఉన్నావు, అసలు నీ కుటుంబం అంటేనే మాకు ఇష్టం లేదని పనికి రాని దానిలాగా ఈ తుమ్మ చెట్టును దూరంగా పరవేశారు కదా. దాన్ని తీసుకుని వచ్చి మంచిగా తయారు చేసి మందసముగా మార్చి దానికి బంగారు పూతని పూస్తున్నాడు. ఇప్పుడు పనికి రాని పాత్రగా చూసిన ఈ తుమ్మకర్రని ఆ బంగారము పూసేసరికి అందరూ దాని దగ్గరికి వచ్చి ఆశ్చర్యపోయి చూస్తున్నారు. దాన్ని ఏ ప్రాంతంలో పెట్టాడో తెలుసా దేవుడు, ఎవ్వరు ప్రవేశించడానికి యోగ్యము కానీ ఎవ్వరు వెళ్ళటానికి అధికారం లేని దేవుని ప్రత్యక్షపు గుడారంలోని అతి పరిశుద్ధ స్థలంలో దాన్ని స్థాపించాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పటిదాకా ఎంతమంది అయితే నీవు పనికిరాని వాడవి, పనికిరాని దానివి, నీ దగ్గర ఏమీ లేదు, నువ్వు ఎవ్వడికి ఉపయోగం లేవని నిన్ను ఎంతమంది అయితే మాట్లాడుతూ ఉన్నారో వారందరూ వదిలేసినా సరే నా దేవుడు నిన్ను పట్టుకొని శుద్ధ స్వర్ణముగా మార్చి నీకు బంగారు మేలిమి బంగారు పూత పూసి ఆయన సన్నిధిలో నిన్ను మార్చుకోవాలని ఆశపడుతూ ఉన్నాడు. ఈరోజు నీ జీవితంలో ఏ పాపములో బాధపడుతూ ఏ పాప కార్యాలు విడిపించలేక ఇదిగో ఏ వ్యక్తులతో నీవు విడుదల పొందలేక ఏ పాపపు సహవాసాలు నీ విడిపించలేకున్నావో నాకు తెలియదు, కానీ నా దేవుడు నిన్ను నరుకుతూ ఉన్నప్పుడు ఆయనకి అంగీకరిస్తే, నా దేవుడు నీ కొమ్మలను వేరు చేస్తున్నప్పుడు నీవు ఆయనకి తల వంచితే, నీ దగ్గర నుంచి వేరు చేసిన దేవుడు వాటన్నిటిని నీ దగ్గరికి తీసుకుని వచ్చి నిన్ను మరొకసారి సంతోషముగా నింపి ఆయన పరిశుద్ధ స్థలంలో పెట్టాలని ఆశపడుతూ ఉన్నాడు. ఒక చిన్న విషయాన్ని చెప్పి మీకు ముగించేస్తాను నేను. ఆ కుటుంబంలో ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఆ పిల్లల్లో చివరివానికి ఆ తల్లంటే బాగా ఇష్టం, చాలా బాగా ఇష్టం ఆ తల్లంటే. చాలా సంతోషంగా ఉంది ఆ కుటుంబం, చాలా ఆనందంగా ఉంది ఆ కుటుంబం. అదే సమయంలో ఆ కుటుంబంలో వాళ్ళ అక్కకి ఎంగేజ్మెంట్ కూడా అయిపోయింది. ముగ్గురు పిల్లలు, ఒక అబ్బాయి, అమ్మాయి, ఇంకొక అబ్బాయి, వాళ్ళ అక్కకి ఎంగేజ్మెంట్ అయిపోయి చాలా సంతోషంగా దేవుణ్ణి ఎదగబడుతూ ఉన్న కుటుంబం. ఒకరోజు అనుకోకుండా వాళ్ళ ఇంటి ముందు అంబులెన్స్ వచ్చాగింది. అంబులెన్స్ ఎందుకు వచ్చాగిందో తెలుసా, వాళ్ళ కుటుంబంలో ఆ తల్లికి బాగా అనారోగ్యం వచ్చేసింది. ఆమె ఇంకా బ్రతకదు అనే స్థితిలో ఉంటే హాస్పిటల్కి తీసుకుని వెళ్దామని ఇదిగో అంబులెన్స్ని తీసుకొని వచ్చారు. ఈ పిల్లవానికి అర్థం కావట్లరే, మా ఇంటి ముందు అంబులెన్స్ వచ్చాగింది ఏంటి అని బాధపడుతూ ఉన్నాడు. ఆ తల్లిని తీసుకున్నారు, అంబులెన్స్లో పెట్టుకున్నారు, హాస్పిటల్కి తీసుకొని వెళ్ళారు. హాస్పిటల్కి తీసుకుని వెళ్తే ఆ డాక్టర్ అంటున్నాడు, బాబు నీ తల్లి ఇంక బతకదయ్యా, ఇంక 2 రోజుల కన్నా ఎక్కువ బతకదు నీ తల్లి, నా మాట విని నీ తల్లిని తీసుకొని వెళ్ళిపో, డబ్బులు ఎందుకు వేస్ట్ చేసుకుంటారు, ఆమె ఎవరినైతే చూడాలనుకుంటుందో వాళ్ళందరూ చూపించేయండి అని చెప్తూ ఉంటే ఈ పిల్లలు మాత్రం డాక్టర్ గారు చేతులు పట్టుకున్నాయా, ఇంతకాలం మమ్మల్ని నడిపించింది ఈ తల్లి, ఇంతకాలం మమ్మల్ని ఆదరించింది ఈ తల్లి, ఇదిగో ఈ ఒక్కసారికి ఏదో ఒకటి చేయండి అని బతిమాలుకుంటూ ఉంటే ఇదిగో ఆ డాక్టర్ అంటాడు, నేను చేయనులే కానీ వేరే హాస్పిటల్కి పంపిస్తాను, ఇంకో హాస్పిటల్కి పంపించాడు. ఆ హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత ఎలాగోలా జాయిన్ చేసుకున్నారు వాళ్ళు, జాయిన్ చేసుకున్నారు. 3 రోజులు అయిపోయింది, 4 రోజులు అయిపోయింది, ఈ చిన్నపిల్లవాడికి మాత్రము ఆ తల్లితో మాట్లాడకుండా ఒకరోజు కూడా లేడు. ఆ తల్లితో తిరుగుతూ ఆ తల్లితో ప్రతి ప్రాంతానికి వెళుతూ ఉన్నాడు. ఇంత స్థితిలో ఉన్నప్పుడు 3-4 రోజులు ఆ తల్లిని చూడలేకపోయేసరికి ఈ పిల్లవాడు భరించలేకపోయాడు. భరించలేక ప్రతిరోజు ఐసీయు దగ్గరికి వెళ్తున్నాడు. ఆ ఐసీయు యొక్క ఆ అద్దంలోంచి చూస్తూ ఉన్నాడు, లోపలికి రానివ్వట్లే డాక్టర్లో చూస్తూ ఉన్నాడు. ప్రతిరోజు ఆ తల్లి మాట్లాడట్లే, ఆ తల్లి రెస్పాండ్ అవ్వట్లే. అందరూ ప్రతిరోజు చెప్తున్న మాట, నీ తల్లి మెడిసిన్లకి రెస్పాండ్ అవ్వట్లేదయ్యా, నీ తల్లి మాట్లాడట్లేదని చెప్తూ ఉంటే ఈ పిల్లవాని శరీరంలో మేకులు దిగుతున్నట్లు ఉన్నాయి. ఆ పిల్లవాడు అంటున్నాడయ్యా, నేను పాపంలో ఉన్నప్పుడు నా తల్లి ద్వారా నన్ను తీసుకుని వచ్చావు కదా, నాకు నీ చిత్తంలో అనేక మంది సహవాసాలు తీసివేసావు కదా, మరి ఈరోజు నా తల్లిని ఎందుకు ఇలా చేసావు,
అని ఆ కుమారుని శరీరంలో మేకలు దిగుతున్నట్లు అనిపిస్తూ ఆ ఐసీ బయట నిలబడుతున్నాడు. ప్రతిరోజు వెళ్ళి తల్లిని చూడడానికి కుదరట్లేదు. ఒకరోజు బాగా భరించలేక అదే హాస్పిటల్లో ఒక చిన్న ప్రేయర్ రూమ్ ఉంటే అక్కడికి వెళ్ళి దేవునితో ప్రార్థన చేస్తున్నాడు. ఏంటో తెలుసా, ప్రభువా ఇంతకాలం నేను నిన్ను ఏం అడగలేదు కదా, ఒక్క కోరిక కోరుకుంటా, నా తల్లికి ఇంకొంచెం ఆయుష్ ఇస్తావా, ఇంకొంచెం ఇప్పుడే సంతోషపడుతుందయ్యా, ఇంకొంచెం ఆయుష్ ఇవ్వు ప్రభువా అని ఆ తల్లి గురించి ప్రార్థన చేశాడు. అక్కడ నుంచి వచ్చేసాడు. ఇంటికి వచ్చిన తర్వాత ఆ నెక్స్ట్ డేనే సాయంత్రం 3:30 హాస్పిటల్ నుంచి ఫోన్ వచ్చింది. వాళ్ళ మామయ్య గారు ఫోన్ చేసి అంటున్నాడు, చిన్నబాబు అమ్మ ఇంకా లేదురా, చనిపోయింది, త్వరగా రా అని చెప్పి ఆ మామయ్య గారు ఫోన్ చేస్తే పరిగెత్తుకుంటూ ఆ పిల్లవానికి ఏం అర్థం కావట్లేదు, హృదయం అంతా కన్నీరు గారుస్తూ ఉన్నాడు. పరిగెత్తుకుంటూ హాస్పిటల్కి వెళ్ళాడు. హాస్పిటల్కి వెళ్ళి అక్కడ తన తల్లి శరీరాన్ని చూస్తే ఆమె మాట్లాడట్లే, స్పృహ లేక పడిపోయింది. ఈ శరీరాన్ని తీసుకుని వెళ్ళిపోండి అని చెప్పి డాక్టర్లు చెప్తా ఉన్నారు. ఆ ఫార్మాలిటీస్ అన్నీ కంప్లీట్ చేసుకున్నారు. ఆ తల్లి శరీరాన్ని తీసుకొని ఇంటికి వచ్చి ఇంటి ముందు పెట్టారు. ఆ తల్లి శరీరాన్ని ఇంటి ముందు పెట్టగానే ఇదిగో అందరూ వస్తూ ఉన్నారు. అందరూ వచ్చి ఏం మాట్లాడుతున్నారో తెలుసా, అయ్యా ఈ ఆడపిల్ల పెళ్లి చేసి వెళ్ళిపోయినా బాగుండే కదా, ఎందుకు ఇంత త్వరగా దేవుడు తీసుకుని వెళ్ళిపోయాడేమని అని ఆ తల్లి చూసిన ప్రతి ఒక్కడు వేడుస్తున్నాడు. కానీ అల్లంత దూరాన ఈ చిన్నపిల్లవాడు కూర్చొని ఆ తల్లి శరీరాన్ని చూస్తా అనుకుంటా ఉన్నాడు, ప్రవ్వా 4 రోజుల్లో నా తల్లి వచ్చేస్తుందిలే, నేను ఎంత బాధపడ్డానో నా తల్లితో చెప్పుకొని అదే ఆనందాన్ని నేను మళ్ళా పొందుకోవచ్చు, నా తల్లితో యథావిధిగా కలిసి తిరగొచ్చు అని బాధపడుతూ ఉన్న తల్లి కుమారునికి ఆ చిన్న పిల్లవానికి, ఇదిగో నీ తల్లి మాట్లాడదయ్యా, నీ తల్లి ఇంక బ్రతికి లేదు అని, ఇదిగో జీవము లేని ఒక శరీరాన్ని అతని కళ్ళ ముందు పెడితే అతనికి ఏమి మాట్లాడాలి అర్థం కాక, ఏమి చేయాలి అర్థం కాక అలాగే కన్నీరు గారుస్తూ కూర్చొనిపోయాడు. ఇదిగో అంత దూరం నుంచి ఆ తల్లి శరీరాన్ని చూస్తూ బాధపడుతున్న ఆ వ్యక్తి ఎవడో తెలుసా, ఇదిగో ఈరోజు మీ కళ్ళ ముందు నిలబడి ఇదిగో మీకు దేవుని వాక్యాన్ని బోధిస్తున్న ఈ దీన సేవకుడే. ఆ రోజు నేను అంత దూరంలో నా తల్లి శరీరాన్ని చూస్తూ బాధపడుతున్నా ప్రభువా, ఇదిగో నేను హిత్తిములోయ వంటి లోకములో ఉన్నప్పుడు నా తల్లి ద్వారా నాకు మాట చెప్పి నరికి నరికి బాధ పెట్టి తీసుకొని నీ పనిలోకి తెచ్చావు కదా, నాకు అక్కడ ఉన్న సినిమా ప్రపంచంలో ఉన్న స్నేహితులందరినీ వేరు చేసేసావు కదా, ప్రతి కొమ్మను తీసివేసావు కదా, అయినా సరే ఇదిగో ఈ మేకుల వంటి శ్రమ ఎందుకు, నాకు ఈ మేకులు కొడుతున్నట్లు ఎందుకు ఇంత బాధ పెట్టావు, దీన్ని నేను తట్టుకోలేకపోతున్నాను ప్రభు అని బాధపడుతున్నాను. అంత దూరంలో కూర్చొని ఆమె ఆ ఫార్మాలిటీస్ అన్నీ కంప్లీట్ చేసాము. దాని తర్వాత ఎప్పుడు మా కుటుంబంలో ఒక 10-20 మంది సంఘస్థులు ఎప్పుడు పనులు చేస్తూ ఉండేవాళ్ళు. ఎప్పుడైతే నా తల్లి మరణించిందో ఇదిగో ఆ వెను వెంటనే నా కుటుంబం అంతా నిశ్శబ్దంగా మారిపోయింది. ఏ ఒక్కరూ లేరు. ప్రతిరోజు వచ్చి పాస్టమ్ గారు మాకు ఈ బాధలు ఉన్నాయండి, ప్రార్థన చేయండి, పాస్టర్ గారు ఇది అది అని అడిగిన వారు ఎవ్వరూ మాతో లేరు. చుట్టూ చూసినా మేము 4 మాత్రమే కూర్చొని వేదన చెందుతున్నాం. మాకు భయంకరమైన మాటలు వినిపిస్తున్నాయి. ఇదిగో ఆడపిల్ల పెళ్ళుంది కదా, వాళ్ళు మాకు ఫోన్ చేసి సహాయం ఏమైనా అడుగుతారేమోనని మా కుటుంబాన్ని పక్కకు నెట్టివేశారు, నన్ను పక్కకు నెట్టివేశారు, దేనికి పనికిరాని కుటుంబంగా మమ్మల్ని నెట్టివేశారు, చాలామంది నా నెంబర్లు అయితే బ్లాక్ లిస్టులో పెట్టేశారు, వాళ్ళ తల్లి ఉంటేనే వీళ్ళకి ఏదైనా ఆస్తి కానీ ఏదైనా, ఇక వాళ్ళ తల్లే లేదుగా వీళ్ళకి, ఎందుకని అందరూ తుమ్మ చెట్టు వలె నన్ను పక్కకు నెట్టివేస్తే నా దేవుని దగ్గరకు ఒకరోజు వెళ్ళి ప్రార్థన చేస్తున్నా, ప్రభువా ఇదిగో హిత్తిములోయ వంటి లోకంలో ఉన్నప్పుడు నన్ను తీసుకుని వచ్చావు కదా, ఆ కొమ్మలన్నీ వేరు చేసావు కదా, ఇంత దారుణంగా మేకులు కొట్టి నేను భరించలేను ప్రభువా అన్న నా తల్లిని దూరం చేసావు కదా, ఇదిగో ఈరోజు నువ్వు నన్ను ఏం చేయబోతున్నావు ప్రభువా అని చెప్పి దేవునితో ప్రార్థన చేస్తున్నప్పుడు నా తల్లి చెప్పిన ఒక మాట నాకు గుర్తు వస్తుంది. ఏంటో తెలుసా, నాన్న ఇదిగో ఒకరోజు నేనైనా నీ చేయి విడిచిపెట్టవచ్చు, కానీ మనం ఆరాధిస్తున్న దేవుడు నీ చేయి ఎన్నటికీ విడిచిపెట్టడు. హల్లెలూయా హల్లెలూయా. ఆ మాట నా హృదయంలో వినిపిస్తూ ఉంది. రాత్రికాల వేళ ఆ మాట గుర్తురాగానే ప్రార్థన చేస్తున్న నా దేవుడు నాతో మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా, నీకు ముందుగా నేను వెళతా, నీకు నా హస్తము తోడుగా ఉంచుతా, నిన్ను తీసుకొని వెళ్ళి సింహాసనం మీద కూర్చోబెట్టి నాకు ఇష్టమైన పాత్రగా నిన్ను వాడుకుంటాను, ఒకని తల్లి ఆదరించినట్లు నేను నిన్ను ఆదరిస్తానన్న దేవుడు మాట్లాడాడు. హల్లెలూయా. మాట మాట్లాడిన తర్వాత ప్రభువా ఇదిగో
ఏ మేకలు దిగినా సరే నువ్వు నన్ను ఏం చేయబోతున్నావు నేను ఎదురు చూస్తున్నాను కదా ప్రభు అంటే, ఇదిగో నాకు ముందు నుంచి మేకలు కొట్టాడు, వెనక నుంచి కొట్టాడు, పైనుంచి మేకలు కొట్టి ఏం చేశాడు తెలుసా, ఇదిగో ఆయనకు ఇష్టమైన మందసంగా మార్చుకొని ఈరోజు అతి పరిశుద్ధ స్థలంలో నిలబడి ఆయన పనిచేసే వ్యక్తిగా ఒక నూతన మందసంగా నా దేవుడు మార్చాడు. హల్లెలూయా. అనేక మంది యవనస్తులకు ఆశీర్వాదకరంగా, అనేక మందిని ఆదరం కలిగించే రీతిగా నా దేవుడు ఈరోజు నన్ను ఆయన అతి పరిశుద్ధ స్థలంలో ఒక ఉపకరణముగా నన్ను మార్చుకున్నాడు. అమ్మా, ఈరోజు నీ నుంచి ఎవరు దూరం అయిపోయారో నాకు తెలియదు. నీ హృదయం ఎందుకు గాయపరచబడుతుందో నాకు తెలియదు. నీ హృదయంలో ఎంత వేదనతో వెళుతున్నావో నాకు తెలియదు. కానీ ఇదిగో మనుషులందరూ నిన్ను దేనికి పనికిరాని దానివని ఒక తుమ్మ చెట్టులాగా నిన్ను చూస్తూ ఉంటే ఆనాడు నా దేవుడు దేవుని మందిరమైన యెరూషలేము నుంచి ఒక నదిని ప్రవహింపచేస్తూ ఉన్నాడు. ఆ నది ప్రవహింపచేసి ఇదిగో షిత్తీములోయలో ఉన్న నిన్ను తడపటానికి, హల్లెలూయా, నిన్ను తడిపి ఇదిగో ఆయన పరిశుద్ధ స్థలంలో ఒక మందసముగా మారుస్తాడేమో, ఒక కరుణాపీఠంగా మారుస్తాడేమో, ఒక సహవాసపు రొట్టెల బల్లగా నిన్ను మార్చి ఆయన కోసము సాక్షిగా నిన్న పెట్టుకు నిలబెట్టుకోవాలని ఆశపడుతున్నాడేమో. ఇదిగో ఈరోజు నీ జీవితంలో ఆయనకు ఇష్టం లేని ముళ్ళుల వంటి ఏ పాపపు స్థితిలో ఉన్నావో, ఆయన నీ దగ్గరికి రావాలి అనుకుంటున్న ఈ తుమ్మకర్రకి ముళ్ళులు ఉన్నట్లు ఏ ముళ్ళులు నిన్ను అంటిపెట్టుకుని ఉన్నాయో ఆ ముళ్ళుల్ని ఈరోజు నీవు తీసివేసుకోవడానికి నీవు దేవునికి మాట ఇవ్వగలిగితే నా దేవుడు నిన్ను ఇదిగో బంగారు మేలిమితో నిన్ను పోసి, ఇదిగో ఏ వ్యక్తులైతే నీవు పనికిరాని దానివి, నీవు వ్యర్థమైన దానివి, నీకు ఏ ఉపయోగం లేని దానివని పక్కకు నెట్టేశారో వారందరూ ఒకరోజు నిన్ను చూసి నీ దగ్గరికి వచ్చి నీ ఎదుట తలపైకెత్తి చూడలేని స్థితిలో నా దేవుడు నిన్ను ఉంచబోతా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏ ప్రాంతంలో అయితే నిన్ను నరికాడో ఆ ప్రాంతం నుంచి నిన్ను తీసుకొని వచ్చి పరిశుద్ధ స్థలంలో నిన్ను ఉంచాలని నా దేవుడు ఆశపడుతున్నాడు. ఒక నిమిషం కళ్ళు మూసుకునండి, చిన్న ప్రార్థన చేద్దాం. ఒక నిమిషం కళ్ళు మూసుకునండి. ప్రభువా, ఆనాడు హిత్తీములో ఉన్న నన్ను ఇదిగో నరికి తీసుకొని వచ్చి నీ దేవాలయంలో కూర్చోబెట్టావు కదా ప్రభువా. ఇంకా మా జీవితంలో ఏ వ్యతిరేకమైన కార్యాలు ఉన్నాయో, నీకు ఏ వ్యతిరేకమైన పనుల్లో మేము ఉన్నామో నాయనా, ఏ ఆలోచనలు, ఏ అబద్ధాలతో ఇంకా బ్రతుకుతున్నామో, ఏ విధమైన ప్రభువా నీకు హానికరమైన ఆలోచనలో ఉన్నామో, ఏ వ్యక్తులతో మేము సహవాసాలు చేస్తున్నామో, నీకు వ్యతిరేకమైన సహవాసాలు, నీకు వ్యతిరేకమైన వ్యక్తులతో మేము నడుచుకుంటూ తిరుగుతున్నామేమో ప్రభువా. ఈరోజు అటువంటి కొమ్మలన్నిటినీ మమ్మల్ని నుంచి దూరము చేయండి. ఇదిగో అటువంటి ప్రతి కొమ్మని మాకు వేరు చేసి నీ మందిరములో మమ్మల్ని ఉపయోగకరముగా నీకు ఇష్టమైన ఉపకరణముగా మీరు మార్చమని ప్రార్థన చేస్తున్నాం నాయన అని ఎంతమంది అయితే ఈరోజు ప్రార్థన చేస్తారో మీరందరి జీవితాల్లో ఈరోజు తుమ్మ చెట్టు వల్ల నిన్ను అందరూ పనికిరాని దానివని అన్నా సరే నిన్ను అందరూ వెలివేసినా నీవు నాకు కావాలమ్మా, నేను నిన్నే కోరుకున్నాను, నా చిత్తంలో ఉన్న వ్యక్తులు నీ దగ్గరికి పంపించి నీకు ఆదరణ కలిగిస్తాను, నీకు నెమ్మదిని కలిగిస్తాను, నీకు సహాయము చేసేవానిగా నీ చెంత నేను నిలబడతానని నా దేవుడు ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడు. ఆనాడు యెరూషలేము నుంచి బయలుదేరిన నది ఈరోజు నీ కుటుంబాన్ని తడపాలని ఆశపడుతూ ఉన్నాడు. ఆనాడు యెరూషలేము నుంచి బయలుదేరిన నది ద్వారా నీ శరీరాన్ని తడపాలని ఆశపడుతూ ఉన్నాడు. ఈరోజు నీకు సహాయకులు ఎవ్వరూ లేరని బాధపడుతూ ఉన్నావేమో, ఈరోజు నీతో ఎవ్వరూ లేరని వేదన చెందుతూ ఉన్నావేమో, నా దేవుడు నీకు సహాయము చేసి నిన్ను గొప్ప స్థాయిలో నిలబెట్టాలని ఆశపడుతూ ఒక చిన్న ప్రార్థన చేద్దామా. పరిశుద్ధుడా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. ఒకప్పుడు తుమ్మ చెట్ల వంటి పనికిరాని స్థితిలో ఉన్న మమ్మల్ని ఇదిగో ఆ షిత్తీములోయలోంచి నరికి ఇదిగో తీసుకొని వచ్చి మాకు వ్యతిరేకంగా నీకు వ్యతిరేకం ఉన్న ప్రతి కొమ్మలను వేరు చేసి ఇదిగో ప్రవ్వా నీ యొక్క మందిరంలో అతి పరిశుద్ధ స్థలంలో ఒక మంచి నీకు ఉపయోగకరమైన ఉపకరణములుగా మమ్మల్ని మార్చుకున్నందుకు స్తోత్రాలు నాయన. ఇంకనూ మా జీవితంలో నీకు వ్యతిరేకమైన ఏవి ఉన్నాయో వాటన్నిటినీ తొలగించి ఇదిగో ఈ పనికి రాని పాత్రలుగా ఉన్న మాకు నీ యొక్క బంగారు పోతతో పోసినాయన మా జీవితాల్లో గొప్ప ఆదరణ మీరు కలిగించమని, మా జీవితాలను మెండైన దీవెనలతో మీరు నింపమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.